జనరల్గా మీరన్నట్లుగా జనాలు రావాలి అంటే ఓట్లు వేయాలి అంటే ఉన్నత వర్గాలు లేదు ఒక సామాజిక వర్గం వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారు ఓట్లేస్తారు, లేదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినా మీటింగ్లకు వచ్చినా వీళ్ళంతా రమ్మంటే వాళ్ళు వస్తారు. కానీ మరి ఎలక్షన్స్కి బిఫోర్ చూసాము, బస్ యాత్రలు చూసాము, లేదంటే శబ్దసభలు చూసాము, మీకోసం యాత్రలు చూసాము, ఏ యాత్రలు పెట్టడంలో జనం విపరీతమైనటువంటి జనాలు అయితే వచ్చారు కదా, వీళ్ళంతా వీళ్ళకి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు ఆ పని మాత్రం వాలంటీర్లు చేశారు, వాళ్ళని పికప్ చేసే పని మాత్రం వాలంటీర్లు చేశారు. వాలంటీర్లు అంటే అప్పుడు వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా. ఈ జరిగిందంతా అలాగే జరిగింది. కాకపోతే ఏంటంటే బెనిఫిట్ కూడా ఉంటుంది కదా, ఎలక్షన్ మీటింగ్లకు వస్తే ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు కదా, ఇస్తారు కాబట్టి అన్ని పార్టీలకి వస్తారు జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా స్వచ్ఛందంగా వచ్చుంటారా? స్వచ్ఛందంగా ఎవరు రారు. ఇప్పుడు ఓటర్ డిసైడ్ అయిపోయి ఉంటాడు మనం ఎవరికి ఓట్ వేయాలా అని. స్వచ్ఛందంగా రారనమాట, మనం పికప్ చేస్తాం జనాల్ని, పికప్పే ఎక్కువ ఉంటుంది, ఫెసిలిటీస్ ఇచ్చి పికప్ చేయడం ఉంటుంది. రాజకీయాల్లో ఏంటంటే నా అనుభవంలో కానీ ఎక్కడైనా కానీ పికప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సామాన్యంగా ఒక 1000 మంది మామూలుగా ఉంటే 1000 మంది, ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా వాళ్ళ కడపళ్ళు కంప్లీట్గా ఉంటుండేవాళ్ళు ఒక 600-700 మంది. అంటే వాళ్ళు ఎక్కడైతే జనం లేకుండా ఉంటారో వాళ్ళు అప్పుడు దిగుతారనమాట. ఇప్పుడు విలేజెస్లో అనుకోండి దగ్గర అనుకో లేరు రారు అంత జనం అనుకోండి, పొలాల్లో ఉండే వాళ్ళని పిలిచినప్పుడు అప్పుడు వీళ్ళు దిగుతారు. అట్లా ఏంటంటే ఇదంతా అది చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే విధంగా పికప్ చేస్తారు, పికప్పే. ఇప్పుడు ఎవరు స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదు, అంత పార్టీ ప్రేమలు ఎవరికి లేవు. అవన్నీ చెప్తే కూడా వేస్ట్, ఎవరికైనా వస్తారు, నాకైనా వస్తారు. నేను కూడా జయలలిత మీద నిలబడ్డ ఎలక్షన్లో నాకు కూడా విపరీతంగా వచ్చేవాళ్ళు క్యాంపెయిన్ చేసేటప్పుడు, ఓట్లు పడలేదే ఏడో వీళ్ళే అన్ని పార్టీల్లో తిరుగుతుంటారు అనమాట. ఇవన్నీ నేను జయలలిత మీద కంటెస్ట్ చేసినప్పుడు నేను రోజుకు 1000 మందితో క్యాంపెయిన్ చేసేవాడిని, 1000 మంది ఒక్కొక్క రోజు 5000 మంది అట్లా కూడా క్యాంపెయిన్ చేశాను, అన్ని ఓట్లు అంత శాతం పడలేదే. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ తిరిగే వాళ్ళని వాళ్ళందరినీ మనం బేరీ చేయాల్సిన అవసరం ఉండాలి. ఓటర్ అనేవాడు డిసైడ్ అయిపోయింటాడు, ఇప్పుడు 40% ఆయనకు వచ్చింది. మిడిల్ క్లాస్ ఓటర్ని మనం అట్రాక్ట్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, మిడిల్ క్లాస్ ఓటర్ రివర్స్ అయితే ఆ 7% డిఫరెన్స్ వస్తుంది, ఆ 7-8%. ఓకే, ఇది నేను అంతకుముందు మీ వీడియోలో కూడా చెప్పున్నా, చూసుకో కావాలంటే. మిడిల్ క్లాస్ ఓటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళే ఇప్పుడు ఎక్కువ వచ్చేసి ఆ టయానికి కొంచెం అవేర్గా ఓట్లు వేసేది వాళ్ళే. అవేర్గా అంటే చెత్తగా ఉంది, మూర్ఖంగా బెనిఫిటర్స్ ఏముంది, వాళ్ళేముంది, వేయాలనుకుంటారు వేసేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఆచి చూచి అడుగులు వేసేస్తారు, దానివల్లనే ప్రభుత్వాలు అనేవి చేంజ్ అవుతుంటాయి. చేంజ్ అవ్వడం కూడా ఒక మంచికే అని చెప్పవచ్చు, ఎందుకంటే లేకపోతే ఒకే ఈగోస్టిక్లో పోయేది. ఇప్పుడు జనాలు కలుస్తారు, పార్టీని బాగుపరుస్తారు, పార్టీ స్ట్రెంగ్త్ చేస్తారు, అన్ని రకాలుగా కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఒక ఎజెండా ఉంటుంది. ఇప్పుడు దాకా ఎజెండా లేదు, ఒకే ఎజెండా, ఆ ఎజెండా పోద్ది కదా. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు ఒక ఓటమి అనేది ఎప్పుడు కూడా చాలా కొన్ని నూతన మార్గాలకి నాంది పలుకుతుంది అన్నమాట. ఒక ఓటమి అనేది ఓటమి వచ్చినప్పుడు మనం దిగజారిపోకూడదు, ఒక ఇనుము కొడతారు చూడండి అట్లా సాగిపోవాల అట్లా అన్నమాట. కాకపోతే ఏంటంటే టైం బాండింగ్గా కొట్టాల. ఇప్పుడు ఎట్లా, చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ బ్యాక్ నేను అసెంబ్లీకి రాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఒకరోజు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత అతను ఆయన గోల ఇక్కడ లేదు, ఆయన గురించి వీళ్ళు తిట్టేది లేదు. కానీ ఆయన జైల్లో వేసారు కదా మనం బయట నుంచి ఏమేమి మాట్లాడారు మన వాళ్ళు, ఆ మాట్లాడిన మాటలన్నీ ఈ మిడిల్ క్లాస్ని కొంచెం ఇంపాక్ట్ చేసినాయి. ఓకే, ఆ మాట్లాడిన మాటలంటే అదే జైల్లో ఏముంటుంది అని ఒక 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 ఇదిగా మాట్లాడారనమాట. అవన్నీ ఏంటంటే సామాన్యులకి నచ్చచ్చు కానీ కానీ మిడిల్ క్లాసు ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి అవి నచ్చవు, అట్లాంటివి నచ్చవు. ఏడుండేది 2 పార్టీలే, ఎప్పుడైనా 2 ఉంటాయి.
చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరే ఉంటారు. ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ పుంజుకునేదానికి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే జగన్ వీక్ అయితేనే పవన్ కళ్యాణ్ పుంజుకోగలుగుతాడు. అర్థం కాల జగన్ వీక్ అయితేనే. అంతేకాని ఇప్పుడు ఇప్పుడు జరిగిపోతుంది గవర్నమెంట్ పవన్ కళ్యాణ్కి మంచి పేరు వచ్చేస్తుంది ఓటర్లు పెరిగిపోతారు అని అంటే అట్ట పెరగరు. వాళ్ళ కులమే ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర వాళ్ళతో చేరాల్సిందే ఎవరితోనైనా. అట్లా ఎవరు పోయి పెరగరు పోరు. వాళ్ళుతో వాళ్ళతో ఎవరైనా కలవాల్సిందే కానీ ఇదే విధంగా ఇట్లాంటి వ్యవహారం ఉండాల్సిందే కానీ ఇండివిజువల్గా రావాలంటే చాలా టైం పడుతుంది. ఇండివిజువల్గా రావాలంటే అన్ని కులాలని వాళ్ళు సంఘీభావంగా వాళ్ళ దగ్గరికి తీసుకోవాలా. దగ్గరికి తీసుకోవాల్సిన తీసుకుంటే తప్పితే అన్ని కులాలని ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు బయటపడరు కానీ మామూలుగా జనరల్గా ఊళ్ళల్లో జరిగినాయి అంతా మాకు తెలుసు. ఇప్పుడు బయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పి బయటపడ్డ కానీ కాకపోతే ఊర్లల్లో జరిగిన సంఘటనలు కాపులు అదేవిధంగా గంపగొత్తుగా ఓట్లు వేసిన సంగతులు అవన్నీ చూస్తే ఎవరు వాళ్ళు వేసారు. కాపులు తెలుగుదేశానికి వేయడమేంది జీవితంలో మొదటిసారి తెలుగుదేశానికి ఎందుకు వేసారు? అందుకే వేసారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆ రోజు జైల్లోకి వెళ్ళాడు. వెళ్ళి వస్తూ ఓటు చేయకూడదు అనే స్లోగన్ 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు అతను. సరే పవన్ కళ్యాణ్కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో అనుకున్నారు. 21 సీట్లు తీసుకున్నప్పుడు చాలామంది నిరుత్సాహపడ్డారు కాపులందరూ. కానీ 21 సీట్లు తీసుకున్న 21 సీట్లు గెలిచాడు. 10% అనేది ఈరోజు వాళ్ళని అప్పర్ పొజిషన్లో వాళ్ళు చెప్పుకునేదానికి ఒక ఆస్కారం ఉంది. 2 MPలు 21 సీట్ల వల్ల. అర్థమైందా? దానివల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇంకా ఇంకా అతను కూడా నేర్చుకు అతను కూడా పార్టీ ఏమి లేదు కదా. అతను కూడా ఎక్కడ లేదు, శాఖలు లేవు, ఏమి లేవు, ఏమి లేవు. ఎవరంటే వాళ్ళు మాట్లాడుతుంటారు అక్కడక్కడ అట్ట లేదు. అతను కూడా ఇంకా పార్టీని డెవలప్ చేయాలి. ఓకే, పార్టీని డెవలప్ చేయాలి. అతను కూడా ఆయన పార్టీని డెవలప్ చేయాలి. మన వైఎస్ఆర్సీపీ వచ్చి పార్టీ ఉండింది. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ ఉంది. షర్మిల టూర్ కానీ అవి కానీ కానీ పార్టీ జిల్లా కమిటీలో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జగన్ గారు జైల్లో నుంచి రాగానే ఎప్పుడైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిందో ఈ వాలంటీర్ల వ్యవస్థ రాగానే కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు కూడా నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి పట్టించుకోవడం మానేశాడు. అదే కదా వాళ్ళు చెప్పేది. ప్రతి ఒక్కరు అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అయిపోయిన తర్వాత పెళ్ళి ముందే చెప్పాలి కదా. ముందే చెప్పుంటే మా మారుతాడేమో అంటే చెప్పలేరు. జగన్ అనేవాడు నిజంగా అని తెలుసుంటే ఓడిపోడు. ఈరోజు జగన్ అనే వ్యక్తికి ఇప్పుడు ఏదైనా ఒక కౌంటర్ ఎవరైనా ఇచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని ఇచ్చినప్పుడు సోషల్ మీడియాలో వాడిని ట్రోల్ చేసి అది చేసి ఇది చేసి చేశారు కదా. అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఓటమికి సంకేతాలు. ఆ రోజే మీలో మార్పు వచ్చుంటే మీరు ఈ ఎన్నికల్లో ఓటమే చెందేవాళ్ళు కాదు, 100% చెందేవాళ్ళే కాదు. రాజకీయాల్లో ప్రచారం అనేది ముఖ్యం. నేను మీకు రాజశేఖర రెడ్డి గారు 20 సంవత్సరాలు కాంగ్రెస్లో అనగొట్టబడ్డాడు. రాజశేఖర రెడ్డి అసలు ఏ పొజిషన్లో లేకుండా అనగొట్టబడితే లాస్ట్గా ఆయనకి ఆయన ఛాన్స్ తీసుకొని పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసేదానికి విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అతను ముఖ్యమంత్రి చేసింది. మాకు తెలుసా ఇవన్నీ పరిస్థితులు. అంతకుముందు ఎవరెవరో ఉన్నారు. ఇప్పుడు వరకు అందరు రెడ్ కాంగ్రెస్ అంటే అందరు రెడ్లే ఉన్నారు. ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అంతకుముందు రెడ్లకి 23 వచ్చినాయి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఎవరైనా ఎప్పుడున్నా రెడ్డి లీడ్లోనే జరిగినాయి. పిసిసి లీడు రెడ్డి కానీ బీసీ ఆ శ్రీనివాస్ కానీ ఉన్నప్పుడు హెడ్గా మాత్రం రెడ్డే ఉన్నాడు. రెడ్లు అనే వాళ్ళకి ఆ నాయకత్వ లక్ష్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ అయినా ఎవరైనా కూడా లొంగుతారు. ఇప్పుడు మా జిల్లా ఉంది. మా జిల్లా నుంచి ఎందుకు అట్లా అడిగారు? మా నెల్లూరు జిల్లా నుంచే మొదలైంది. ఎదురైనా అంతే, అందరూ అణిగుమణిగి ఉండరు, డబ్బులకి లెక్క చేయరు. ఇప్పుడు డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మాకు అవసరం లే, మాకు వద్దయా, మాకెందుకు అని చెప్తారనమాట. అని చెప్తారు అంటే వాళ్ళు మానసిక శోభని భరించలేరు. వాళ్ళకునే అప్పర్ వాల్యూస్ వాళ్ళు ఆల్రెడీ మంత్రులుగా చేసిన వాళ్ళు ఆనవరం రామనారాయణ రెడ్డి వాళ్ళంతా మంత్రులుగా చేశారు కదా. చేసినప్పుడు వాళ్ళు మినిమం కట్టసి కోరుకుంటారు, మినిమం ఇది మర్యాద కోరుకుంటారు. మన ముఖ్యమంత్రి కలవాలంటే అంత కష్టం అయితే ఎట్లా?
ఇప్పుడు నేనున్నాను బ్రదరు, నేను జగన్మోహన్ రెడ్డి గారు, నేను నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా క్లోజ్. ఎప్పటి నుంచో నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి ఆయన నాకు క్లోజ్. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు నాకు యూనివర్సిటీలో. ఆయన సెనెట్ మెంబర్గా ఉంటే ఆయన నాకు పరిచయం చేసింది రాజశేఖర. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో ఉన్నా. ఉన్నప్పటికీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా నేను మా జనాన్ని వేసుకొని మద్రాస్ ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కొంచెం చిత్తూరు అంటే అప్పుడు ఫ్లైట్లు ఉండేవి కాదు తిరుపతికి, ఆయన కంపల్సరీ మద్రాస్ వచ్చేవాడు. ఓకే, ప్రతిసారి కలిసేవాడిని అట్టని చెప్పి నాకు కలిసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనరేషన్ మారిపోయారు కదా, మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి మనకి గ్యాప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఈ ప్రత్యేక హోదా గురించి అక్కడికి వచ్చాడు. వాళ్ళని కలిసేదానికి జయలలితని వాళ్ళని కలిసేదానికి నేను బ్యానర్లు అంత కట్టాను. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర నేనేమి ఎక్స్పెక్ట్ చేయలే, వైఎస్ఆర్ దగ్గరే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనకి కట్టాను బ్యానర్లు, నీకు కట్టా, నీ దగ్గర ఏమన్నా నేనేమన్నా పైరువి అడగలేదు, నీ దగ్గర ఏమి డబ్బులు అడగలేదు, ఏమి అడగలేదు కదా. నా పని నా వృత్తి నాకుంది, కాకపోతే మా రాజన్న కొడుకు అనే ఒక ఉద్దేశంతో నేను ఆ మర్యాదతో ఆ రోజు కట్టా. కట్టినప్పుడు ఏంటి, నేను తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిని, తెలుగు భాష పరంగా పోరాటం చేసేవాడిని. నా కులాలు అనే ఉండవు, నాకు చౌదరులు ఉంటారు నాతో పాటు, అందరు ఉంటారు, హరిజనులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, అందరు ఉంటారు నాతో. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల 2012లో నేను అంటే ఆ జనరేషన్ తెలియలేదు కదా. నేను చంద్రబాబు నాయుడు గారికి నా 94, 95, 96, 98 అప్పుడు 99 అట్లా కట్టేవాడిని. ఎక్కడ 99, ఎక్కడ 2012, జనరేషన్ మారిపోయారు కదా. నేనేదో క్యాస్ట్ ఫీలింగ్తో ఓన్లీ జగన్కే కట్టానని ఇలాంటి వాదన కూడా తీసుకొచ్చారు. ఓకే, అయినా నేనేమి నేనే అది తప్పుగా భావించలే. నేను నా మార్గంలో నేనే ఉంటా. ఇప్పుడు నేను అట్లని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయనే నన్ను అగౌరవంగా అయితే చూస్తాడని నేను చెప్పను, మంచిగా చూస్తాడు నాకు తెలుసు. ఎందుకంటే ఈజ్ ఏ పొలిటీషియన్. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను అనుకో, సమస్యల మీదే పోతా, ప్రజా సమస్యల మీదే పోతా. ఇప్పుడు టీటీడీ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఏంటంటే టీటీడీ మీలో గతంలో జరిగిన అన్యాయాలు, గతంలో అంటే ఏంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిన అన్యాయాలు, అన్యాయమైన ఎవరైనా అన్యాయమే. బిగ్ బాస్ మీద కేసు వేసాము, అదేవిధంగా డ్రగ్స్ మీద వేసాము, ఇవన్నీ ఎవరి మీదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్తోనే మనం చేస్తామే కానీ మనకు ఒక పార్టీ ఒక వ్యవహారం అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేతిరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, మైరా మరియా.